మీరెవరో దొరకరు కాబట్టి. గమ్మత్తు పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ ఏమంటారంటే సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది అంటారు. మరి ఎన్నికలకే సింగిల్గా వచ్చే సింహం పెళ్ళిళ్ళకి పేరంటాలకు కూడా పరదాలు వేసుకుని ఎందుకు వెళ్తుంది అని చెప్పి నిన్న ఆవిడ పెట్టాను నాకు. సరే నేను సోషల్ మీడియాలో పెట్టాను గమ్మత్తుగా అనిపించి. ఏదైనా సింహం అని చెప్పుకుంటూ ఉన్నా మానేయండి, లేదు పరదాలన్నా మానేయండి, సింహం అని చెప్పుకుంటూ పరదాల మధ్యన తిరగటం కాస్త ఎబ్బెట్టుగా ఉందని ప్రజలందరూ భావిస్తున్నారన్న సంగతి సకల శాఖ మంత్రి గారికి విన్నవించుకుంటూ ఆయనకి ఎప్పుడైనా సలహా ఇచ్చే అవకాశం వస్తే ఈ సలహా ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజా అభీష్టం దృష్ట్యా, సంక్షేమం కాదు ప్రజాభీష్టం దృష్ట్యా ఆయనకి చెప్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ చూద్దాం. చాలా చాలా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మరి రేపో మాపో మరి మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కూడా నోటీసులు అని అంటున్నారు. నిజాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో లెక్కల్లో అని నేను విన్నాను చూని చూద్దాం.